మెయిన్ గా తీసుకోవాలంటే మనం ఎప్పుడైనా సరే పర్సనల్ గా చాటింగ్ చేసుకునే మన గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త ప్రొడక్ట్ తోటి మీ ముందుకు అయితే వచ్చాము. ఈ రోజు మన ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే అల్ట్రా S9 స్మార్ట్ వాచ్. ఇది స్మార్ట్ వాచ్ మాత్రమే కాదు, ఇది ఒక హ్యాండెడ్ వాచ్. ఇది మన ఫోన్ లో ఏమేమి యూజ్ చేస్తామో అన్ని దీంట్లో అయితే యూజ్ చేయొచ్చు. మనం కాలింగ్ కానీ, వీడియో కాల్స్ కానీ, ఆడియో కాల్స్ కానీ ఏమేమో చెప్పవచ్చు దీంట్లో. దీని గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ బాక్స్ ని అన్బాక్స్ చేసి. సో మీరు కనుక మా ఛానల్ కొత్త విజిట్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బిల్ బాక్స్ ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే కింద కామెంట్ చేయండి, తీసుకొస్తాం అన్నమాట. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫైనల్ గా మన బాక్స్ చూడండి, అండ్ ఇక్కడ ఏమేమి ఇచ్చారో ఒకసారి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అల్ట్రా S9 వాటర్ డ్రాప్ స్క్రీన్ స్మార్ట్ వాచ్ ఇది. అండ్ మన మోడల్ ఏదైతే ఉందో హ్యాస్ ఇట్ ఈస్ ఆపిల్ దింపేషన్ అనమాట. ఇది మాస్టర్ కాపీ ఇది. అండ్ ఇక్కడ వీడియో కాల్ స్మార్ట్ వాచ్, దీంట్లో వీడియో కాల్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ దీంట్లో ఏమేమి చేయొచ్చు ఒకసారి చిన్న శాంపుల్ ఎత్తా చూడండి. మీకు ఇలా బ్లూటూత్ కాలింగ్ ఉంది, హార్ట్ రేటింగ్ ఉంది, వీడియో కాల్ ఉంది, GPS ట్రాకింగ్ ఉంది, ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇట్లా మ్యూజిక్ కానీ, వెదర్ రిపోర్టింగ్ కానీ, గేమ్స్ కానీ, A to Z అన్ని వాడచ్చు అనమాట. ఇది ఒక మినీ ఫోన్ అని చెప్పారు కదా, దానికోసమే. ఇప్పుడు నేను ఒక్కసారి ఈ వాచ్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. సో దీంట్లో ఏమేమి ఇచ్చారో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు ఒకసారి ఇక్కడ చూడండి, ఇది S9 Pro గోల్డెన్. ఇది 1 GB ర్యామ్ ప్లస్ 16 GB స్టోరేజ్ అయితే ఇచ్చాడు. సో ఒకసారి ఓపెన్ అయితే చేస్తున్నా ఫైనల్గా. వావ్, ఇక్కడ మనకు ఫస్ట్ ఓపెన్ చేయగానే వచ్చింది ఏంటంటే మాన్యువల్ బుక్. దీంట్లో రెండు ఉంటాయి, దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే మనందరూ గెలిచింది కాబట్టి ఇది పక్కన పడేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే రెండు స్టార్స్ ఇచ్చిండు మనకు. ఒకటి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్, ఒకటి వచ్చేసి మనకు బ్లాక్ కలర్. ఇదంతా సిలికాన్తో రావడం వల్ల క్వాలిటీ బాగానే ఉంది. అండ్ హ్యాష్ టీస్ వర్షన్ లెక్క కనిపిస్తున్నాయి ఇవి, ఇవి పక్కన పెట్టేద్దాం. అండ్ మనకు వాచ్ ఏదైతే ఉందో ఇదే మన యొక్క S9 అల్ట్రా వాచ్ ఇది. సో ఇదంతా మనకు మెటల్ బాడీతో వస్తుంది, దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది ఓపెన్ చేయగానే మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చిండు. సో చూడండి, మనకు మ్యాగ్నెటిక్తో వస్తుంది ఇది, 2 పిన్ది. అండ్ మనకు USB పోర్ట్ ఉంది కదా, దాని అడాప్టర్కి పెట్టేసి ఇది ఛార్జింగ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అండ్ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం మీకు, ఒక్కొక్కటి చూపిస్తే చూడండి. ఫస్ట్ మన వాచ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం, ఎందుకంటే ఇది యాస్టీస్ మాస్టర్ కాపీ కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ అంతా కూడా మీకు చిన్న చిన్నగా చెప్తుంటా, ఒకసారి క్లియర్గా చూడండి. మన వాచ్ అల్ట్రా S9 ఆపిల్ వాచ్ మాస్టర్ కాపీ అని చెప్పా కదా, సేమ్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు క్రోన్ ఇస్తాడు, అండ్ ఇదంతా మనకు మెటల్ బాడీ ఇస్తాడు, ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇస్తాడు, అండ్ అదేవిధంగా ఇంకా మనకు సెన్సార్ ఇస్తాడు, అండ్ మనకు కెమెరా ఇస్తాడు. అండ్ ఇంకా మనం మీరు ఒకసారి గమనిస్తే సైడ్కి ఒక ఫోటో పెడతా, యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. మనకు ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. మీరు డీటెయిల్గా ఇది ఓపెన్ చేసి చూస్తే కానీ ఇది అరే ఇది ఫేక్ వాచ్ అని కూడా మనం చెప్పలేమన్నమాట, ఎందుకంటే అంత క్లారిటీ ఉంది. అండ్ మనకు సిమ్ ట్రే అయితే ఇచ్చిండు, ఇక్కడ మనం సిమ్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ 4G సిమ్ సపోర్ట్ చేస్తుంది, 5G సిమ్ అయితే సపోర్ట్ చేయదు. ఇక్కడ మనకు మైక్రోఫోన్ ఉంది. అండ్ మీరు కింద చూసుకుంటే ఇక్కడ స్పీకర్స్ ఇచ్చిండు. అండ్ మనకి ఇది మొత్తము డిస్ప్లే అయితే ఉందో, 2 ఇంచెస్ డిస్ప్లే ఇది. సో మనకు కూడా అంటే ఇది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఎంత బ్రైట్నెస్ ఇస్తుంది అండ్ ఎంత క్వాలిటీ డిస్ప్లే ఉందని చెప్పేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని ఒకసారి ఆన్ అయితే చేస్తా చూడండి. సో దానికంటే ముందు మన వాచ్కి మన స్ట్రాప్స్ అయితే పెడతా చూడండి. సో ఇది మనం బ్లాక్ కలర్ అయితే నేను చూస్ చేసుకుంటున్నా, ఇది బాగుంది కాబట్టి. మన నార్మల్ వాచ్ ఎలా పెడతామో సేమ్ దీన్ని కూడా ఇలానే మనం పెట్టాలి. సో మనకు కింద రైట్ సైడ్ ఏదైతే ఉందో, ఏదైతే మనకు పెద్ద స్ట్రాప్ అయితే రావాలి. సో మనకి ఏదైతే చిన్న చిన్న ఉంటుందో సింపుల్గా ఎలా పెట్టాలంటే చూడండి, ఇక్కడ మనకు కింద పెట్టే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో జస్ట్ దీన్ని ఇలా పుష్ అయితే చేయాలి మనము. సో ఇది వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది చూడండి, ఇది అయిపోయింది. అండ్ అదేవిధంగా దీన్ని కూడా సింపుల్గా మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చేయాలి ఇది. సో మనకు ఇది బటన్స్ లేకుంటుంది, ఇది ఫిక్స్ అయిపోతుంది. చూడండి, మన స్ట్రాప్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఆన్ చేసి ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేయండి, ఇది ఆన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండెడ్ అని పడ్డది. సో సేమ్ మనం ఏదైతే మొబైల్ ఫోన్ ఉంటుందో ఆన్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అట్లనే హ్యాండెడ్ ఫోన్ అయితే పడ్డది ఇది. సో ఇప్పుడు మనకు ఒకసారి ఆన్ అవ్వని చెప్తాను మీకు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, కలర్ఫుల్గా అయితే హ్యాండెడ్ అని వస్తుంది ఇది. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసా కాబట్టి నేను పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా. సో పాస్వర్డ్ కూడా మీకు చెప్తున్నా, 6792. ఎవరికైనా దొరికితే ఇది ఆన్ చేసుకుని పెట్టుకోండి. అండ్ మనకు ఓపెన్ చేయగానే చూడండి, మనకు వాచ్ ఫేసెస్ అయితే ఉంటుంది. సో ఇది మనం చాలా టైప్స్ అయితే ఉంటుంది. అండ్ మనకు చూడండి ఇన్సర్ట్ సిమ్ అని చెప్తుంది, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ ట్రే తీసేసి. మేము ముందే చెప్పానమాట ఇది 4G సిమ్ సపోర్ట్ చేస్తుంది, ఇది మనకు 5G అయితే రాదు. మన వాచ్ ఫేసెస్ ఒకటి చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు. సో ఇది పక్కకు పెట్టేద్దాం, ఇది సైడ్కి అనేసి అయిపోతుంది ఇది. సో ఇప్పుడు మీకు వాచ్ ఫేసెస్ అయితే మల్టీ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఒకసారి మీరు డిస్ప్లే చూసినట్టు కూడా మనకు క్లారిటీగా అయితే ఉంది. సో చూడండి మీకు ఎన్ని అంటే అన్ని వస్తాయి అన్నమాట దీంట్లో. సో మస్తున్నాయి ఇది. ఓ ఇంకా క్రేజీ, ఇది బాగుంది కదా ఇవన్నీ. ఇప్పుడు నేను ఇది ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుంటున్నా, ఇది నాకు నచ్చింది. దీని తర్వాత ఇప్పుడు నేనైతే దీన్ని పైనుంచి కిందకి స్వైప్ డౌన్ అయితే చేస్తున్నా, అప్పుడు మనకు ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇది మనం నేను ఇప్పుడు వైఫైతో అయితే దీన్ని కనెక్ట్ చేశాను, దీంట్లో సిమ్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అదే కింద డేటా ఉంది కదా, ఈ డేటాను మీరు ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది. ఇక్కడ బ్లూటూత్ కాలింగ్ ఉంది. అండ్ అది ఉన్నట్టుగా మన పవర్ సేవింగ్ మోడ్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చింది మనకు. ఇక్కడ అలారం పెట్టుకోవచ్చు, ఎయిర్ప్లేన్ మోడ్ ఉంది. అండ్ మనం చూసినట్టు ఇక్కడ లొకేషన్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ ఇది.
సో ఎవరికైనా పంపించాలనుకున్నా, ఎవరైనా చూడాలనుకున్నా, మనం పోవాలనుకున్నా ఇక్కడ నుంచి కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ క్రోన్ ఉంది కదా, సో దీన్ని మీరు పైకన్నా కిందికన్నా అంటే మనకు వాచ్ ఫేసెస్ చేంజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా దాన్ని మీరు డబల్ ట్యాప్ చేస్తే మనకు అప్లికేషన్స్ వస్తాయన్నమాట. చూడండి మనకు యాప్స్ అన్నీ కనిపిస్తుంది. అండ్ దీన్ని మీరు డబల్ ట్యాప్ చేస్తే డిఫరెంట్గా మనం యాప్స్ అయితే చూడవచ్చు. అండ్ మన స్క్రీన్ చూడండి, ఇలా మనము యాప్స్ ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మీరు డబల్ ట్యాప్ చేస్తే మనకు వెరైటీ వెరైటీ ఆఫ్ మన అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి అనమాట మనకి. సో దీన్ని మీరు జూమ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని సైడ్కి చేస్తే మనకు మన అన్ని మనకు ఆ యాప్స్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని డబల్ ట్యాప్ చేసేసి నాకు నచ్చింది అయితే పెట్టుకుంటా. చూడండి ఇది కాకుండా ఇది బాగుంది అనమాట, నాకు బాగా నచ్చింది. ఇది వీల్ టైప్ అండ్ దీని ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో నాకు మస్తు నచ్చింది ఇది. ఇప్పుడు మీకు ఒక్కొక్కరు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ మనకు కెమెరా కూడా ఉంది. చూడండి మనకు ఫ్రంట్ కెమెరా ఉంది, అదేవిధంగా మనకు బ్యాక్ కెమెరా కూడా ఉంది. అండ్ దీని వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది అండ్ దీని అంటే మనం రికార్డ్ చేసినప్పుడు ఫోటోస్ చేసినప్పుడు, సో దీని డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనకు ఇక్కడ ప్లేస్టోర్ ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్టోర్లోకి వెళ్ళి మనము అన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి మనకు ఇలా గేమ్స్ కానీ మనకు చూపిస్తా చూడండి మీకు ఒక్కొక్కటి. సో ఫస్ట్ అయితే మనము ఏదైతే మెయిల్ తోటి లాగిన్ అవుతామో, సో మనం కూడా ఇలా మెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే మనం అయితే యాప్స్ అయితే డౌన్లోడ్ చేయలేము. సేమ్ టు సేమ్ మన ఫోన్లో ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి యాప్స్ డౌన్లోడ్ చేసేది మీకు అన్నీ చూపిస్తా చూడండి. మనం వాట్సాప్ కానీ లేకపోతే మ్యూజిక్ది కానీ అండ్ మనము ఏదైతే ఫోన్పే కానీ, ఇప్పుడు చూడండి ఇక్కడ సబ్వే గేమ్స్ కూడా చేశాను, ఇన్స్టాగ్రామ్ చేశాను. ఇవిగో మనము ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు కెమెరా ఉంది కదా, కెమెరాతో మనం అయితే స్టార్ట్ చేద్దాము. సో కెమెరా క్వాలిటీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి, సో ఫస్ట్ కెమెరా ఓపెన్ చేస్తున్నాను నేను. తర్వాత ఇప్పుడు నాది ఏదైతే ఉందో ఫ్రంట్ కెమెరా ఇది. సో ఫ్రంట్ కెమెరాలో ఒక ఫోటో తీసి చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు. సో ఒక ఫోటో తీసేసి మీకు సైడ్కి నేను పెడతా. సో ఒక ఫోటో క్లిక్ అయితే కొడుతున్నాను. అండ్ ఇప్పుడు తీసిన ఫోటో ఎట్లా చూసుకోవచ్చు అంటే పక్కనే మనకు సేమ్ ఫోన్లో ఎలా ఉంటుందో మనం ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇది ఇక్కడ డిలీట్ చేసుకోవాలంటే ఇది కింద మనకు డిలీట్ బటన్ ఉంటుంది, డిలీట్ చేసుకోండి మీరు. ఇప్పుడు చూడండి నేను సో సేమ్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ కెమెరాతో అయితే నేను ఫోటో తీస్తా చూడండి ఒకటి. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా మీకు చూసి చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనం కెమెరా చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టు అనుకోండి ఇక్కడ మనకు ఫ్రంట్ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అంటే బ్యాక్ కెమెరా మనం చూసుకోవచ్చు. సో అక్కడ ఉంది నా కెమెరా. సో దానికి ఒక ఫోటో తీసి చూపిస్తా. ఇది లైట్ రావడం వల్ల ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మీకు. సో చూడండి ఆయన ఇలా కూడా ఒకటి తీసి చూపిస్తా. సో కెమెరా క్వాలిటీ అయితే అంత షార్ప్ అయితే ఏం లేదు. సో ఇదేం పెద్ద మనం లక్షలు పెట్టుకోలేదు. సో మనకు దానివల్ల ఇది రాలేదు. సో ఇప్పుడు మీరు వీడియో క్వాలిటీ ఎలా చూసుకోవచ్చు అంటే పక్కన మీకు వీడియోది కనిపిస్తుందా, దీన్ని మీరు సింగిల్ ట్యాప్ చేస్తే అండ్ ఇక్కడ మనము అది ఇక్కడ వచ్చేస్తా అనమాట. సో మధ్యలో మనం ట్యాప్ చేసి ఇప్పుడు రికార్డ్ అయితే అవుతుంది మనము. అండ్ ఇప్పుడు మనం ఒకసారి మీకు ఏం చేస్తాం అంటే ఫ్రంట్ కూడా మీకు చూపిస్తా చూడండి. సో ఇది నేను ఫ్రంట్ కెమెరా అయితే చేంజ్ చేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు నేను రికార్డ్ అయితే ఒత్తుతున్నా చూడండి. సో ఏదైనా వీడియో తీసుకోవాలనుకున్నా చూపిస్తాను మీకు ఒక చిన్న ట్రయల్ అయితే చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్ బాక్స్ ఛానల్. సో మీరు కానీ మా ఛానల్ కొత్త చేసుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బిల్ బాక్స్ ఛానల్ని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. సో ఇది మీకు సైడ్కి పెడతా ఒకసారి చూడండి మీరు. సో ఇది ఇప్పుడైతే నేను ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కెమెరా క్వాలిటీ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒకసారి దీంట్లో యూట్యూబ్ ఆన్ చేద్దాం. యూట్యూబ్లో మనము స్పీకర్స్ ఎలా వస్తాయి, దీని అంటే స్క్రీన్ ఎలా కనిపిస్తుంది, హెచ్డి కనిపిస్తుందా, సో నార్మల్ కనిపిస్తుందా ఇప్పుడు మీకు చూపించే చూడండి. నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూడండి ఏదైనా యాప్ లోడ్ అవ్వడం కూడా టైం పడుతుంది ఇది, ఎందుకంటే తెలుసు కదా మాస్టర్ కాపీ లెక్కనే ఉంటుంది ఇది. ఇప్పుడు చూడండి మనకైతే అన్నీ వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు మా ఛానల్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇక్కడ బిల్ బాక్స్. సో ఓపెన్గా ఉంది ఆల్రెడీ. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన ఛానల్ అయితే ఉంది చూడండి. సో దీన్ని ఓపెన్ చేస్తున్నా. అండ్ మీకు ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూపిస్తా, అప్పుడు మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి కనిపిస్తాను అనమాట. సో మన లేటెస్ట్ ఒక వీడియో అయితే రిలీజ్ అయింది, ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి మనకి ఇలా అయితే కనిపిస్తుంది చిన్న డిస్ప్లేలో. ఇది పెద్ద డిస్ప్లే కూడా మనం చేసుకొని చూడొచ్చు అనమాట. మనం బ్రైట్నెస్ అని చెప్పా కదా, సో మనం పైన నుంచి స్క్రోల్ డౌన్ చేసుకొని మనం బ్రైట్నెస్ అయితే ఫుల్ పెట్టవచ్చు. సో ఫుల్ అయితే పెట్టి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మీకు మన యొక్క డిస్ప్లే. నెక్స్ట్ ఎక్కువగా అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే దీంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు అని ఉంటుంది. సో దీంట్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ఈవెన్ మనం పబ్జి కూడా దీంట్లో ఆడవచ్చు. కానీ చిన్న డిస్ప్లేలో మనం ఆడలేం కాబట్టి అంత ఖరాబ్ అయిపోతుంది. సో నేను దాని బదులు సబ్వే ఉంటుంది కదా సబ్వే, సో అది మీకు చూపిస్తా చూడండి. మనకు చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఆడే గేమ్ ఇది. సో ఇది మనం ఆడుతున్నప్పుడు ఇది హీట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు నేను చూడండి స్టార్ట్ చేస్తున్న ఆటని. ఇప్పుడు మనం హీట్ అవుతుందో లేదో ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అండ్ ఎంత అక్యురేట్గా వర్క్ చేస్తుందో తెలిసిపోతుంది డిస్ప్లే. పైకి అంటే పైకి వస్తుందా లేకపోతే కిందికి వస్తుందా చూడండి. అప్పుడే అవుట్ అయిపోయాను అనమాట నేను. ఇది చిన్న డిస్ప్లేలో క్లారిటీ లేదు, సో అదొక ప్రాబ్లం ఉంది దీంట్లో, లేకపోతే బాగుండేది ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గేమ్ దీంట్లో ఆడుతున్నా కదా, సో నేను ఇది ఓపెన్ చేయాలంటేనే చాలా టైం అయితే పడుతుంది. అండ్ ఇది లోడింగ్ కూడా చాలా లేట్ ఉంది, డిలే ఉంది. సో ఇది కూడా నాకు నచ్చలే. అండ్ నేను అప్పుడు ఇగో కొద్దిసేపే నేను యూజ్ చేస్తున్నా, అప్పుడే నాకు హీట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మీకు బ్యాటరీ బ్యాకప్ చెప్తా చూడండి. ఇది మనకు నియర్లీ 3 అవర్స్ దాకా వస్తుంది అనమాట ఒకసారి
ఒకసారి ఫుల్ చేస్తే, అండ్ ఇది ఫుల్ గానికే ఛార్జింగ్ మనకు 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇదే పెద్ద ప్రాసెస్ అంటే అదొక పెద్ద ప్రాసెస్, అండ్ చిన్న టైమింగ్ అయితే వస్తుంది దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు కదా, సో ఒకసారి ఇలా ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మీకు. సో దీంట్లో మనం రీల్స్ చూడొచ్చా లేదా, అండ్ మనం దీన్ని ఎంతసేపు యూజ్ చేయగలుగుతాం అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను, నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలుసుగా మీకు. సో అది ఒకసారి చూపిస్తా చూడండి. సో ఎవరైనా తెలియకపోతే చూడండి, గ్రోత్ ఫార్ములా అని చెప్పేసి ఉంటుంది మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు. చూడండి ఇదే నా పేజ్, ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి, ఇంత డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఒక రీల్ అయితే ప్లే చేస్తా చూడండి. చూడండి ఇప్పుడు మనం దీన్ని డబుల్ ట్యాప్ అయితే చేస్తాం, సో అప్పుడు లైక్ అయితే పడుతుంది ఇది. సో ఇక్కడ మనం దీన్ని మ్యూట్ కూడా చేసుకోవచ్చు అనమాట సింగిల్ ట్యాప్ చేస్తే. సో సేమ్ మన ఫోన్లో ఎలా ఉందో అలా. అండ్ మీరు ఒకసారి వీడియో గమనిస్తే స్టక్ అవుతుంది అది. సో మీరు ఇది అంటే క్లారిటీ లేదనమాట. సో అదొక డిఫాల్ట్ అయితే ఉంది దీంట్లో. ఇప్పుడు నేను నెక్స్ట్ మనం ఇక దీంట్లో మనము చూడండి ఇక్కడ ఫోన్పే యూజ్ చేసుకోవచ్చు, అండ్ మనం యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు, అండ్ మనం దీంట్లో క్యాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు, అండ్ దీంట్లో మనం గూగుల్ కూడా యూజ్ చేయొచ్చు, మనము ప్లేస్టోర్లో ఏ యాప్ అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. ఇప్పుడు మనం దీంట్లో వాట్సాప్ గురించి డిస్కస్ చేద్దాము. దీంట్లో మనం వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు, వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు, ఈవెన్ వాట్సాప్ చాటింగ్ కూడా చేసుకోవచ్చు మనం దీంట్లో. అండ్ ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ ఏముందంటే కాలింగ్ ఉంటుంది కదా, సో మన ఉత్త బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, అండ్ మనం సిమ్ పెట్టుకుంటే సిమ్ కాలింగ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇక ఫీచర్ ఏముందంటే మనము ఏదైతే బయటికి వెళ్తామో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది లేదనమాట. సో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, అండ్ మనం అదే విధంగా మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో ఈ ఏదైతే మైక్రోఫోన్ ఉందో అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది అది, అండ్ వాయిస్ కట్లా అలాంటిది అయితే ఏం లేదనమాట. సో సిగ్నల్స్ ప్రాపర్గా A to Z దీంట్లో ఏదైతే ఉందో ఆ కాలింగ్ ఫీచర్ అయితే ఇది ఒక్కటే బరాబర్ నడుస్తుంది అనమాట. అండ్ మనకి నేను చెప్పాను కదా ఫోన్పే గూగుల్ పే అని చెప్పేసి ఇది కూడా ప్రాపర్గా నడుస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది నేను దగ్గర 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా, దాని తర్వాత నేను రివ్యూ అయితే చేశాను. సో ఓవరాల్గా దీన్ని వర్త్ కాదా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నిజం చెప్పాలంటే ఇది వర్త్ కాదు. సో ఈ నియర్లీ ఇది మనం బయట మనకు 4000 నుంచి 3000 లోపల అయితే దొరుకుతుంది. అసలు ఆ 3000 రూపీస్ వేస్ట్ అని చెప్తాను నేను. దాని బదులు ఏ బోట్ది మంచి మంచి వాచెస్ వస్తున్నాయి ఇప్పుడు, అవి మీరు తీసుకోవచ్చు దీనికంటే. ఇది ఏంటంటే మాస్టర్ కాపీ రావడం వల్ల సేమ్ యాపిల్ లెక్కనే కనిపిస్తుంది అనమాట మనకు. సో దానివల్ల ఇది చాలా మంది ప్రిఫర్ అయితే చేస్తున్నారు మాస్టర్ కాపీది. దీంట్లో ఇక A to Z మనం ఫోన్లో ఏమేమి చేస్తాం అన్ని చేస్తాం కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీంట్లో. ఈవెన్ ఇప్పుడు బోట్లో కూడా కొత్తగా రిలీజ్ చేశారనమాట, అది కూడా ఎవరికైనా కావాలంటే కింద కావాలని చెప్పేసి కామెంట్ చేయండి, అది కూడా మేము తీసుకొచ్చి రివ్యూ అయితే చేస్తాము. సో ఇది వేస్ట్ అనమాట ఇది. సో ఇది మేము ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాం మాస్టర్ కాపీ వాచెస్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఉంటా నేను మీ శ్రీధర్.